ఎన్ని రోజులుగా మంచి నాలెడ్జ్ ఉండి ఒక మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి హిజ్రాలలో ఇంత చాలా మందికి ఉంటుంది బయట ప్రపంచాన్ని తెలిసినటువంటి ఒక గొప్ప మనసు గల వ్యక్తి చంద్రముఖి గారు నేను అట్లా అనుకోను ఇంకా చాలా మేము అనుకునే విషయాలు అంటే మాకు సరిపోయి మా బ్రెయిన్లకు మేము అనుకునే ఆలోచనలకు మీరు ఎక్కువ ఎస్ ఓకే అలాంటి చంద్రముఖి గారికి బ్రెయిన్ వీళ్ళకి ఎందుకు చీఫ్గా చిల్లరగా కనిపిస్తున్నారు ఎందుకు చీఫ్గా చిల్లర కనపడుతుంది అంటే నిజమే ఇప్పుడు ఎవడికి నచ్చదు నిజం చెప్పు నువ్వు ఎవడు వినడు ఇంకొకటి ఏంటి అంటే బాండెడ్ లేబర్స్ని చేయొద్దు అంటే నేను కొజ్జోళ్ళని వాడు ఇష్టం ఉంటే అడుక్కుంటాడు ఇష్టం ఉంటే 2 రూపాయలు తెచ్చుకుంటాడు లేకపోతే ఇంట్లో పడుకుంటాడు పొద్దున్న లేచి 5 గంటలకి మీరు ఉంచిన తూగ్దానాలు కడిగి మీరు ఎరిగిన బాత్రూమ్లు కడిగి పడుకునేటప్పుడు మీ కాళ్ళు ఒత్తి తల్లిదండ్రులకు చేస్తాం పుణ్యం వస్తుంది మీరు తల్లిదండ్రులే అని అంటే నిజంగా తల్లిదండ్రులు అయితే మమ్మల్ని కొడతారా నిజంగా తల్లిదండ్రులు అయితే మమ్మల్ని తిడతారా బుద్ధి చెప్పేటోడు కొట్టరా నిజంగా తల్లిదండ్రులు కొడతారు కదా అది దేనికి కొడతారు మా నాయన కొట్టింది మా అమ్మ కొట్టింది మా సార్ అవును నాకు నచ్చింది నేను ఒక బాయ్ ఫ్రెండ్ ఎంచుకున్నా ఏమంటే అంత వానికే పెడతారు చంద్రవీళ్ళు వీడిని ఖచ్చితంగా వీడిని ఇంకో ఇంట్లోకి పంపించాలి వీడిని కొట్టి కొట్టి వేరే ఇంటికి పంపిస్తే నేను డబ్బులు తెచ్చుకుంటా అదేంది అది మూర్ఖత్వం కదా వాళ్ళ దగ్గర ఉండేది మూర్ఖత్వమే మరి నన్ను కొడితే నేను మళ్ళీ చెప్తున్నాను నన్ను కొట్టినోళ్ళు ఈరోజు బాగున్నాము అని అనుకుంటారు కానీ వాళ్ళు కొట్టకపోయి ఉంటే నిజంగా నాకు ఇవన్నీ తెలిసేవి కాదు వాళ్ళు ఎవరో తెలియదు నాకు ఫస్ట్ హైదరాబాద్లో పుట్టి పెరిగినోడు ఒక్కడు లేడు 6 ఊర్ల ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి వచ్చినోళ్ళే